నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ మహేశ్వరి నగర్లో వైసీపీ సీనియర్ నేత మిద్దె మురళీకృష్ణయాదవ్ స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం తటస్థుల దీవెన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపార వర్గాలు, వివిధ అపార్ట్మెంట్ల అసోసియేషన్ల పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు తటస్థ దీవెన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ప్రజలు కోటంరెడ్డికి దీవెనలు అందించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు తీసుకుని అభివృద్ధిలో భాగస్వామ్యులు చేయాలన్న లక్ష్యంతో తటస్థుల దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇరగాలమ్మ గుడి సెంటర్ వద్ద బ్రిడ్జిని మరింత వెడల్పు చేసేందుకు, అలాగే పొట్టేపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. వివిధ పార్టీల్ని అభిమానించే వ్యక్తులు, ఏ పార్టీకి చెందిన వ్యక్తులు తటస్థులంతా కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతామని చెప్పని, ఈ యొక్క సందర్భంగా వారి సూచనల్ని, ఆ యొక్క సలహాల్ని ఆ యొక్క తీసుకుని వారు ఇచ్చిన ఆశీస్సులతో మరింత చురుగ్గా ముందుకు సాగుతామని చెప్పి తెలియచేసుకుంటూ, రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ తటస్థుల దీవెన కార్యక్రమం సాగుతుంది. నా ఉద్దేశం ఒకటే, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు, ఎన్నికలు లేని వేళ పార్టీ జెండాలు అజెండాలకి అనుగుణంగా కాకుండా ఏ పార్టీ అయినా చూడకుండా ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ అభివృద్ధి అజెండాగా ముందుకు సాగాల. అందుకే ఎన్నికల వేళ మాత్రమే ఎవరికి నచ్చిన పార్టీకి, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ ఓ శాసనసభ్యుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేయాలా అన్న ఆలోచనతో ముందుకెళ్లే వ్యక్తిగా ఈ యొక్క తటస్థుల దీవెన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి, ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ భేదం చూడకుండా వాళ్ళు చెప్పే సూచనలు సలహాలు విని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని ఈ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం ఓ శాసనసభ్యుడిగా మరింత ఉత్సాహంగా పనిచేస్తానని తెలియజేస్తూ, ఈ యొక్క తటస్థుల దీవెనకి ఆయా ప్రాంతాల్లో జరిగేటప్పుడు పెద్ద ఎత్తున తటస్థులంతా హాజరు కావాలని, నిన్న ఈరోజు జరిగినట్టే ప్రతి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పని మీ సూచనలు సలహాలు ఆశీస్సులు ఇవ్వాలని రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరు. అదేవిధంగా ఎమ్మెల్యేలు అంటే వారి దగ్గరికి పోవాలన్నా కూడా ఈరోజు చాలా అపాయింట్మెంట్లు, చాలా మందిని దాటుకొని పోవాలి. నెల్లూరులో శ్రీధరన్నను కలవాలంటే చాలా సులభంగా మీ సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడు ఇటువంటి వేదికల మీద ఎక్కడో ఒక దగ్గర ఆయన ఎప్పుడు అనునిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ, ఆయనే కాకుండా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ సొంత తమ్ముడిని కూడా ఈరోజు ప్రజలకి ఎప్పుడు 24/7 మనం అందుబాటులో ఉండాలి అనే విధంగా వాళ్ళు ఈరోజు ప్రజల కోసం చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు అన్ని చూసి నేను మెచ్చి, ఈరోజు ఒక తటస్థుడిగా ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించే విధంగా శ్రీధరన్నని ప్రజలందరూ ఆశీర్వదించాలని, నేను కూడా ఆ దిశగా అన్నకి తోడుగా ఉంటామని చెప్పి అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మా వార్డులో పరమేశ్వరి అవెన్యూలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఫోన్ చేసిన వెంటనే అక్కడ వెంటనే వచ్చేసి ఎవరినో పంపించకుండా దగ్గరకు వచ్చి, మా అపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది కరోనా అప్పుడు ఒక చనిపోతే అన్నొచ్చి, నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.